అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు దామోదర్ గౌడ్. ఎక్కుతున్నారు? తాళ్ళు ఎక్కుతారా? తాళ్ళు ఏమి ఎక్కాను, నేను ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్. సో ఎక్కడ మీరు ఉండేది? ఇక్కడే బణవిపల్లె, మహబూబ్ నగర్. అన్న మరి ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో మరి సెంట్రల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ 2 సార్లు అధికారంలోకి వచ్చింది, ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ కూడా అధికారంలో 2 సార్లు ఉండే పోయింది, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది. సో మరి ఈసారి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది? న్యాచురల్ గా బీజేపీ గెలిస్తే బాగుంటుంది, దేశ రక్షణ గురించి సెంట్రల్. మహబూబ్ ఇక్కడ నుండి అభ్యర్థి అయినా ఎవరైనా బీజేపీ గెలిస్తే బాగుంది. ఎందుకు బీజేపీ? ఎందుకు మరి? మన దేశ రక్షణ కోసం జీడిపి పెరుగుతుంది, మనుషులు డెవలప్మెంట్ అవుతున్నారు, విదేశాల్లో కూడా మన ప్రతిష్ట పెరిగింది. దీని ప్రకారం చూస్తే మనకు మోడీ మళ్ళీ ప్రధాని కావాలని. దీంతో పాటు అంటే సామాన్య ప్రజలు రేట్లు కూడా పెరిగినాయని చెప్పేసి కూడా అంటున్నారు మరి. సో దీని మీకు ఏమంటారు? రేట్లు అనేది మంచి అయితే జీవన శైలి పెరిగింది, రేట్లు కూడా పెరిగినాయి, ఖర్చులతోనే పెరిగినాయి, మంచి ఇన్కమ్ కూడా పెరిగింది కదా, దానివల్ల మనుషులకు అంత ఏమీ ఎఫెక్ట్ పడతలేదు. మరి ఇంకా చూసుకుంటే ఇక్కడ డెవలప్మెంట్ విషయంలో ఎట్లా ఉందంటారు మరి? ఇక్కడ పోయిన ప్రభుత్వము బాగానే చేసింది, ఇప్పుడు వచ్చి మొన్న వచ్చింది కదా ఆ ప్రభుత్వం, ఈ 2 నెలల్లో ఏం చేయగల కదా, దానికి కూడా టైం కావాలి కదా, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు 6 గ్యారెంటీలు చెప్పడం జరిగింది, 2 సంవత్సరాలు చేసిండ్రు, వీళ్ళు కూడా 2 సంవత్సరాలు చేయని, 2 టైం చేసిండ్రు, వీళ్ళు కూడా చేయని, వీళ్ళు కూడా ఎట్లా చేస్తారో తెలియదు. ఈ 2 నెలలు అయితే ఏం చెప్పలేం కదా. కానీ మరి ఇక్కడ మహబూబ్ నగర్ నుండి పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఏం చెప్తారు? ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి ఎట్లా కన్ఫర్మ్ అయిపోయింది, అంటే బీజేపీ ఇంకా కాలేదు, బీఆర్ఎస్ గతంలో ఎంపీ గెలవడం జరిగింది. సో మరి ఎట్లా ఉంటుంది మరి వీళ్ళలో ఎవరు గెలిస్తే బాగుంటుంది మహబూబ్ నగర్ డెవలప్మెంట్? బీజేపీ చెప్తాను, ఎవరు ఉంటే బాగుంటుంది మరి బీజేపీ నుండి అభ్యర్థి? బీజేపీ నుండి శాంతాకుమార్ అనే ఉంటే బాగుంటుంది. డికేఆర్ వినిపిస్తుంది, జితేందర్ రెడ్డి కూడా వినిపిస్తుంది, శాంతాకుమార్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. పోటీ అయితే స్టగఫర్ ఉంటుంది, మామూలుగా ఇంత వన్ సైడెడ్ ఏముండదు, స్టగఫర్ ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, స్టగఫర్ ఇస్తుంది. బీఆర్ఎస్ అంత క్యాండిడేట్ రాలేదు, తెలియదు. ఇప్పుడు అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ సీట్లు అంతగానో ఏం రాలేదు మరి. సో మరి ఈసారి ఓట్లు వేస్తారంటారు జనాలు? వేస్తారు, యాజ్ యూజ్ గా పల్లెలకెళ్ళి కూడా పూకేయాలి అని అంటున్నారు. అది ఎందుకు బీజేపీకి వేయాలంటే ఏం చెప్తారు? చెప్పినా కదా ఇంతకుముందు, దేశ రక్షణ గురించి కానీ, దేశ డెవలప్మెంట్ గురించి కానీ, దాని గురించి కానీ వేయాల్సిందే. కానీ మరి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే సీట్లే సౌత్ సైడ్ అంత అది లేకుంటుంది, వచ్చింది సెంట్రల్ బీజేపీ అంటారు అది. ఓకే, థ్యాంక్ యూ.